తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం అనుపర్తి మండలం రామవరం గ్రామంలో పాత్రికేయుల సమావేశం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుపర్తి అన్నా హజారే అవినీతి అక్రమాలను రోజుకొక వ్యవహారం బయటపెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. మన వేండ్రలో తమను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడడం కాదు, నిన్న నేను ప్రశ్నించిన కొంకుదురు పిహెచ్సి వ్యవహారంపై అనుపర్తి అన్నా హజారే మౌనం వీడి సమాధానం చెప్పాలని అన్నారు. అనుపర్తి నియోజకవర్గంలో రాచరిక వ్యవస్థ అరాచక పాలన సాగుతుందని అన్నారు. పూర్వం రాజులు రాణులు సామంతరాజుల పాలన సాగేది, అదేవిధంగా ఇప్పుడు మండలానికొకరు చెప్పున నాలుగు మండలాలకు నలుగురు ఒక్కొక్కరు ఒక్కో మండలాన్ని ఏలుతున్నారు. సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి అయ్యా నమస్కారం. మీరు మొన్న ఒక వారం రోజుల క్రితం వేండ్ర గ్రామంలో వీరపాండ్య కట్టబ్రహ్మన్న మాదిరిగా పిచ్చ పిచ్చగా మీ నోటికి వచ్చినట్టు మర్యాద మన్నన సంస్కారం ఇవేమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ నోటికి వచ్చిన రీతిలో దుర్భాషలు ఆడటం జరిగింది. మీకు అవినీతికి పాల్పడే అగత్యం లేదని, నేను అవినీతికి పాల్పడనని, నేను గౌరవంగా వైద్య వృత్తిలోనే కొనసాగేవాడినని, ఇవాళ సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చానని మీకు మీరుగా కితాబిచ్చుకున్నాను. మీరు ఇప్పుడు కాదు, ప్రతిసారి కూడా మిమ్మల్ని మీరే ఒక అన్నా హాజరేలాగా వర్ణించుకుంటూ ఉంటారు. మీరు కుంకుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక చిరుద్యోగి రామకృష్ణారెడ్డి, పులకం రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా విధులకు డుమ్మా కొట్టి 16 లక్షల రూపాయలు అన్యాయంగా ప్రభుత్వ సొమ్ము తిన్నాడనే ఒక అభియోగం పైన మీరు వీరపాండ్య కట్టబ్రహ్మన్న మాదిరిగా ఆకస్మికంగా కుంకుదురు పిహెచ్సిని తనిఖీ చేసేసి దానిపైన డిఎంఎండ్ హెచ్ఓని ఇతర అధికారిని అలర్ట్ చేసేసి వాళ్ళ చేత కేసు పెట్టింగ్ చేసి ఆ అధికారిని ఆ హెల్త్ అసిస్టెంట్ పొలం రామకృష్ణారెడ్డి అనే ఒక హెల్త్ అసిస్టెంట్ని సస్పెండ్ చేయించేసి అదేవిధంగా గత కొంతకాలంగా అక్కడ ఎవరైతే పిహెచ్సి వైద్యులుగా పనిచేశారో వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేయించేసి మొన్న రీసెంట్గా కూడా అతనికి సహకరించారనే ఉద్దేశంతో డాక్టర్ శివాజీ పిహెచ్సి వైద్యులు అదేవిధంగా బిక్కవోలు యూడిసి సత్యమూర్తి నాతి లక్ష్మి అనే ఒక ఏఎన్ఎము పులసకూర అరుణకుమారి అనే ఒక ఏఎన్ఎము వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి సస్పెండ్ చేయించడం జరిగింది. మరి మీరు చాలా అసలు నీతి నిజాయితీలకి భారతదేశంలోనే ఒక ప్రతిరూపమైన రాజకీయవేత్తగా మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీ మరొక విశ్వరూపం వీరపాండ్య కట్టబ్రహ్మన్న విశ్వరూపం మార్చి 29వ తారీఖున కోవిడ్ నిబంధనలను సైతం ఉల్లంఘించేసి ఉతుకులూరులో వీరవిహారం చేశారు. దానికి సందర్భం మీకు గుర్తొచ్చిందో లేదో, ఒక ఎక్సైజ్ ఆబ్కారీ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టరు పైన మీరు వీరవిహారం చేసి అతన్ని సస్పెండ్ చేయించడమే కాకుండా అతనికి పనిష్మెంట్ కింద 5 లక్షల రూపాయలు పెనాల్టీ విధిస్తున్నానన్న రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు మీరు ఎక్సైజ్ డీసీతో ఫోన్లో మాట్లాడిన విధానం కానీ అక్కడ వీరవిహారం చేసేయడం దాదాపుగా 200-300 మందిని అక్కడికి పోగేసి ఆ కరోనా తీవ్రమైన పరిస్థితుల్లో మీరు వీరవిహారం చేసేసి పోలీసుల చేత కేసు నమోదు చేయించేసి వీరంగం సృష్టించేశారు. కానీ ఏమైపోతున్నాయి ఈ కేసులన్నీ? ఇవాళ కుంకుదురు పిహెచ్సికి ఇంత వీరవిహారం చేసిన మీరే ఇవాళ స్వయంగా డిఎంఎండ్ హెచ్ఓకి ఒక ఉత్తరం రాశారు, 2 ఉత్తరాలు రాశారు. అందులో పులపకూర అరుణకుమారి ఏఎన్ఎం, అదేవిధంగా నాతి లక్ష్మి ఏఎన్ఎం, ఈ ఇద్దరిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలి అని మీరు
డిఎంఎండిహెచ్ఓకి 2/11/2022 రాసిన ఉత్తరం ఒక్కసారి ఇది మీదో కాదో మీరు తేల్చండి. ఇది ఎవరైనా దొంగ లెటర్ కానీ రాశారేమో. మరి ఇక్కడ లెటర్ పెట్టాడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎంఎస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనపర్తి కాన్స్టిట్యున్సీ ఈస్ట్ గోదావరి ఏపీ అని ఉంది. మీ సంతకం అంత కింద, మరి ఈ సంతకం మీద, లేకపోతే ఎవరైనా ఫోర్జరీ చేసి మీ పేరుని ఈ లెటర్ ఇష్యూ చేశారా మీరు తేల్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది నిజంగా మీరు ఇచ్చిన లెటర్ అయితే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం, ఇంతకన్నా దరిద్రమైన విషయం, ఇంతకన్నా తలవంపులు తెచ్చే విషయం ఇంకొకటి ఇంకేఎంఎల్ఏకి కూడా ఉండదు. వీర విహారం చేసేసి దీనిపైన నాపైన ఆరోపణలు చేశారు. పులగం రామకృష్ణారెడ్డి నా హయాంలో విధులకు ఎగ్గొట్టడం కోసం అక్కడ మా బంధువులు వాళ్ళందరూ కలిసి నాకు 5 లక్షల రూపాయలు ఇప్పించారని మీ నోటితో మీరే స్వయంగా నా మీద ఆరోపణలు చేశారు. నిరూపించమని నేను ఆ రోజు సవాల్ చేస్తే ఇంతవరకు మీపైన స్పందన లేదు. కానీ నేను చేస్తున్న ఆరోపణకి ఈ లెటరు, ఈ ఉత్తరం, మీరు ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న ఈ ఉత్తరం ప్రత్యక్ష సాక్ష్యం. ఇది మీరిచ్చిందా? మీరు ఇవ్వకపోయినట్టయితే దీనిపైన క్రిమినల్ చర్యలు, మీ లెటర్ ఎవరైనా ఫోర్జరీ చేసి ఇచ్చినట్టయితే మీరు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. ఇవాళ మీరు ఇంత వేరంగం చేసి, ఇంత నానాయాగి చేసి, ఇంత గలాటా సృష్టించి, మీరేదో అన్నా హజారీకి వారసుడిగాను, గాంధీ మహాత్ముడు మళ్ళా పుట్టినట్టుగాను ఇంత నానాయాగి చేసి ఇవాళ స్వయంగా మళ్ళీ మీరే వాళ్ళకి లెటర్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగంలో తీసుకోమని డిఎంఎండి చోచికి లెటర్ ఇస్తే దీన్ని ఏమనాలి? అవినీతి అనాలా? ఆశ్రిత పక్షపాతం అనాలా? మరి బంధు ప్రీతనాలా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. కొంకుదురులో గడప గడపకి చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్న మీ బంధువులకి డబ్బులు ముట్టినాయి. ఆ డబ్బులు తద్వారా మీ బంధువుల ద్వారా మీ రాజప్రసాదానికి చేరినాయి. అక్కడ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు డిఎంఎండిహెచ్ఓకి లెటర్ రాశారు. డిఎంఎండిహెచ్ఓ వీళ్ళందరిపైన కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి. కంప్లైంట్ డిఎంఎండిహెచ్ఓ. మరలా ఇవాళ వీళ్ళని డిఎంఎండిహెచ్ఓ ఏ విధంగా వీళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలి? తప్పు జరిగిందని ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఫిర్యాదుదారు డిఎంఎండిహెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. మరలా ఆవిడకే మీరు లెటర్ రాస్తా ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి. ఎంత దుర్మార్గం అండి ఇది! అంటే ఇంక అవినీతికి అంతు పంతు లేదా? ఇలాంటి దాంట్లో ఇంత మీరు పెద్ద గొప్పలు చెప్పుకునే మీరు ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుగా అనిపించడం లేదా? కనీసం మీకు మీరు ఎమ్మెల్యేగా మీ వ్యక్తిత్వం మీకు ఉండాలి కదా. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం పైన మీరు ఆధారపడి ఉండాలి. రెండు విషయాల్లోని సారూప్యం ఒకటే. ఇక్కడ ఏదైతే కుత్లూరు గ్రామంలో రెడ్డి త్రినాథ్ అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన మీరు నానాయాగి చేసి సస్పెండ్ చేయించి 5 లక్షల రూపాయలు ఫైన్ వేయించుకుందాం అన్న తర్వాత మీ సమీప బంధువు తీసుకొచ్చి మీ ఆసుపత్రిలో అతను కూర్చోబెట్టాడు. మీరు మంత్రి గారు వస్తే వారికి మర్యాద అనేది, కనీస మర్యాద మీరు ఏ విధంగా ఇస్తారో మన ఫోటోలు బయటకు వచ్చినాయి. ఒక అరటిపండు 10 రూపాయలు మిక్సర్ ఇచ్చి పార్టీ కార్యాలయంలో కూర్చోబెడతారు. కానీ ఈ తప్పు చేసిన రెడ్డి తిన్నాథ్ అనే వ్యక్తి మీ ఆసుపత్రిలో సకల మర్యాదలు పొందాడు. ఎందుకంటే అక్కడ చేరాల్సింది మీ రాజప్రసాదానికి చేరింది. చేరింది కాబట్టి మీ సమీప బంధువు తీసుకొచ్చాడు కాబట్టి అతనికి 5 లక్షల ఫైన్ విషయం లేదు. మామూలు యథాప్రకారం మరలా అతను. ఎందువల్ల? మీ బంధు ప్రీతి. మరి మీకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ రోజు ఇక్కడ నేను నానాయాగి చేశాను, నేను ఇక్కడ పెద్ద గలాటా సృష్టించాను, 500 మంది జనాలను పోగేసేసి ఎక్సైజ్ డీసీ మీద, ఎక్సైజ్ కమిషనర్ మీద, అందరి మీద కేకలేసేసాను. లేనిపోంది ఒక బీసీ బలహీన వర్గాల నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద లేనిపోని ఆరోపణలు చేశారు. ఇవన్నీ చేసేసి
మీకు ఎక్కడి నుంచి రావాలో ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి వస్తే ఈ వ్యక్తిత్వం అంతా వెళ్ళిపోతుంది. అన్నా హజారే పక్క వెళ్ళిపోతాడు, వీరపాండి కట్టబ్రహ్మణ్ పక్క వెళ్ళిపోతాడు. మళ్ళా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేయడం, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించేయడానికి ప్రయత్నాలు మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పరిపాలన అండి? ఇది ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ అండి? ఎందుకు ఇది? అదే విషయం బెకోల్ ఎంపీడీఓ గారి విషయం తీసుకోండి. ఆవిడ ఉద్యోగానికి సరిగ్గా విధులకు హాజరు కాలని ఆవిడ జాయిన్ అయినప్పటి నుంచి కరోనా వచ్చేదాకా, కరోనా వచ్చిన తర్వాత కూడా రోజు మీ కార్యకర్తలు గొడవ చేశారు. మరి ఒక పక్క ఈ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగానికి విధులకు హాజరు కావటం లేదని అరెస్టులు చేయించి నాన్న రక్ష సృష్టించారు. ఎంపీడీఓ గారి విషయం వచ్చేటప్పటికి మిన్నకుండిపోయారు. ఇందువల్ల భగవంతుని గెలిక, పుట్టలో రహస్యం శ్రామితున్నట్టుగా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రహస్యం ఏముంది? పైసామే పరమాత్మహే, అదొక్కటే జగమెరిగిన సత్యం. పైకి మీరు ఒక అన్నా హజారేకి ప్రతిరూపం, ఒక గాంధీజీ మళ్ళీ పుట్టాడు, ఒక వీరపాండి కట్ట బ్రహ్మన్న, ఈ విధమైన వ్యవహారాలు సాగిస్తూ ఉంటారు. ఈ లెటర్కి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది. అదేవిధంగా మీ అనుయాయుల చేత మీరు కూడా ఒక మర్యాద మన్నన లేకుండా ఏకవచనంతో ఎదుటి మనిషిని మాట్లాడే ఒక సంస్కృతి మీకుంది, మీతో పాటుగా మీ అనుయాయులకు ఉంది. మరి మొన్న దళిత సోదరి మాజీ శాసనసభ్యురాలు మంగళపూడి అనితి గారు ఇక్కడ జరుగుతున్న పేకాట వ్యవహారాలని ఒక టీవీ చర్చలో మాట్లాడితే మీ అనుయాయుల చేత ఒక మంచి మర్యాద మన్నన లేకుండా ఒక దళిత సోదరిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించారు. మీ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే భగవంతుడు స్క్రిప్ట్ రాస్తారని ఆయన పదే పదే మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు ఆ విధంగా స్క్రిప్ట్ రాశాడు. రామవరం గ్రామంలో పేకాడుతూ మీ నాయకులు, మీ నాయకుడు ఇంట్లో పేకాడుతూ దొరికారు. మరి ఇవాళ దాన్ని మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే దానికి ఒకే ఒక ఉదాహరణ. ఇవాళ నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పేకాట జరగకూడదని పోలీస్ అధికారులకి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలనే వ్యతిరేకిస్తూ మీ నాయకత్వంలో ఇక్కడ విచ్చలవిడిగా 7-8 క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క క్లబ్ దగ్గర నుంచి రోజుకి 15,000, 10,000 లేదా నెలకి కొన్ని క్లబ్బుల నుంచి 8 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాం. నెలకి ఆదాయం 30 లక్షల నుంచి 50 లక్షల వరకు చక్కగా మీ రాజప్రసాదానికి వచ్చేస్తూ ఉంది. వచ్చేస్తూ ఉంటే మీరు మరలా ఇవాళ ఆ నెపాన్ని ఎవరి మీదో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ప్రచారం మొదలుపెట్టారు. నేను చివరి వార్నింగ్ ఇచ్చేసాను, ఈ వార్నింగ్ తప్పితే యాక్షన్ తీసుకుంటానని చెప్తానని బేరాలు పలుకుతున్నాను. మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇలాగే మీ రాజప్రసాదం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే, ఆదేశాలు వస్తే మీకు వేరే గత్యంతరం లేదా పాటించడం తప్పించి ఇదిగో ఇవాళ ఎలా పాటించారో మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ప్యాకాట విషయంలో కూడా మీరు ఏమీ చేయలేని పరిస్థితి. దయచి మీరు చాలా చదువుకున్న వ్యక్తి, వైద్య శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి, కనీసం వ్యక్తిత్వాన్ని చంపుకోకండి. దయచి ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద నిలబడే విధానానికి కట్టుబడండి. మరి వాడ చెరువుల్లో అవినీతి జరుగుతుందని ఒక నాయకుడిని ఆ వంక పెట్టి అవినీతి మీరు పాల్పడబోయినా వంక వేరొక నమ్ముకున్న కార్యకర్తని 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మీ అనుకుండి మిమ్మల్ని అనునిత్యం మీ యోగక్షేమాలు కాంక్షించిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశాను. ఇవాళ పేకాట పేరుతో మరో నాయకుని బలయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. వీళ్ళందరి పాత్ర ఎంతవరకు అసలు పాత్రధారి, అసలు సూత్రధారి మీద ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే యాక్షన్ తీసుకోండి. అంతేగాని అమాయకులను బలి చేయకండి. మీకోసం మీరు శాసనసభ్యులు కావాలని, మీ భవిష్యత్తు బాగుండాలని ప్రయత్నించిన
కార్యకర్తలు నాయకుల్ని బలి తీసుకోవడానికి మీ ధనదాహం తీర్చుకోవడానికి వాళ్ళని బలి తీసుకునే సంస్కృతి ఎప్పటికైనా విడనాడమని విజ్ఞప్తి చేస్తూ ఇంకా అనేక అవినీతి భాగవతాలు ఉన్నాయి. ఒకే రోజు అన్నీ మాట్లాడితే అందరికీ వినడానికి బాగుండదు. వీడియో లెంగ్త్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ కొన్ని రేపు మాట్లాడుకుందాం. రేపు కొన్ని విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మీరు స్పందించాల్సింది ఈ పిహెచ్సి ఇద్దరు ఏఎన్ఎంఆర్కి ఏ విధంగా మీరు లెటర్ ఇచ్చారనే దానిపైన తక్షణం స్పందించమని డిమాండ్ చేస్తూ